జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకున్నారా కొన్ని అంశాలలో ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఓకే సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీల గురించి ఏడాది కాలంలో తొంభై శాతం అమలు చేసిన హామీల గురించి ఇవన్నీ కాసేపు పక్కన పెడితే కనుక శాసన మండలి రద్దుకు సంబంధించి ప్రధానంగా ఎప్పుడైతే సిఆర్డిఏ బిల్లు రద్దు అలాగే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి బిల్లు ఆమోదించి ప్రతిపాదన చేసి మండలికి పంపించారు పెద్దల సభగా ఉన్న మండలి పంపించారు ఆ మండలిలో ఆ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయడం తెలుగుదేశం పార్టీ పట్టు ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ నేపథ్యంలోనే అవసరమైతే ముందే అప్పటికే అప్పట్లోనే ప్రచారం జరిగింది మండలిని కూడా రద్దు చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వాన్ని ఆ దిశగానే రద్దు చేస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు రద్దు చేస్తూ ప్రతిపాదించిన తీర్మానాన్ని పార్లమెంట్కి పంపించడం జరిగింది అయితే ఇప్పుడు పార్లమెంట్లో పెండింగ్లో ఉంది అది శాసన మండలి రద్దు జరుగుతుందా లేదా అనేది అయితే శాసన మండలి రద్దు విషయంలో ప్రభుత్వానికి తీసుకునే ప్రభుత్వానికి పూర్తిగా నిర్ణయం తీసుకునే అధికారం హక్కు ఉంది కాబట్టి దాన్ని ఎవరు పెద్దగా వ్యతిరేకించలేరు ఒకవేళ చట్టపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే రాజ్యాంగ విరుద్ధంగా ఏమన్నా అక్కడ ఏమన్నా లోపాలు కనిపిస్తే కనుక దాన్ని అడ్డుకునే పని అయితే జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్టు ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఆ బిల్లు ప్రస్తావనకు రాకపోవడం అది పెండింగ్లో ఉండడం అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో వెనక్కి తగ్గారా అనేది ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది దానికి కారణాలు కూడా లేకపోలేదు ఎందుకు అంటే తాజాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవులు ఏవైతే ఉన్నాయో అంటే ఇటీవలే డొక్క మాణిక్యవరప్రసాద్ని ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం అయితే గవర్నర్ కోటాలో గవర్నర్ కోటాలో నామినేషన్లో మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ పేరును ఎమ్మెల్సీగా కన్ఫర్మ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఒకవేళ ఎమ్మెల్సీలు అసలు శాసన మండలి ఉండకూడదు అని అనుకుంటే కనుక మళ్ళీ ఎందుకు వీళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు ఎమ్మెల్సీగా మండలికి పంపుతున్నారు అనేది ఒక అనుమానం ఒకవేళ మండలిని పూర్తిగా రద్దు చేయడం వల్ల చాలామంది రాజకీయ నిరుద్యోగులు అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలామంది ఆశా ఆశాపరులు ఉన్నారు మాకు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందేమో పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం ఒకవేళ మండలనే రద్దు చేసేస్తే వాళ్ళకి ఆ పదవులు ఉండవు ఆ పదవులు ఇచ్చే ఛాన్స్ ఉండదు అలాగని చెప్పి కొన్ని రోజులు పోతే పూర్తిగా పట్టు కంప్లీట్గా వైసీపీకి దక్కే అవకాశం ఉంటుంది ఆ మధ్యకాలంలో పోనీ ఆవేశంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అని అనుకున్నా వైసీపీలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ బలం తగ్గిపోయి వైసీపీ బలం పెరిగితే గనుక రేపొద్దున ఎటువంటి బిల్లులైనా ఉభయ సభల్లోనూ చాలా ఈజీగా ఆమోదించే అవకాశం ఉంటుంది ఎటువంటి తీర్మానం కూడా తిరస్కరించే అవకాశం ఉండదు సో ఇప్పుడు ఆ దిశలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కొన్ని రోజులు ఓపిక పడితే అది ఏమన్నా ముందుకు వెళ్తున్నారా అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కేటాయించడం మండలి రద్దు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకున్నారా అనే వాదన అయితే ప్రస్తుతం తెర మీదకి వచ్చింది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకుంటే రాజకీయంగా ఎటువంటి ఉపయోగం ఎటువంటి లబ్ధి చేకూరుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే వైఎస్ఆర్ సిపి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి